ఏపీ ప్రభుత్వం నూతనంగా కొనుగోలు చేసిన నూట అంబులెన్సులను సీఎం జగన్ కొనుగోలు కోసం ముప్పై నాలుగు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల రూపాయలు ఖర్చు చేసింది ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రస్తుతం వినియోగంలో ఏడు వందల అరవై ఎనిమిది అంబులెన్సులుండగా కొన్ని వాహనాలు మరమ్మతులకు గురవుతూ ఉన్నాయి దీంతో ఆ పాత అంబులెన్సుల స్థానంలో కొత్తగా నూట నలభై ఆరు అంబులెన్సుల కొనుగోలు చేసింది ఏపీ ప్రభుత్వం దీంతో వైద్య సహాయం కావాల్సిన వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సమయానికి హాస్పిటల్స్ కు చేర్చే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు ఇక పోలవరం ప్రాజెక్టుకు పన్నెండు వేల తొమ్మిది వందల పదకొండు పాయింట్ ఒకటి ఐదు కోట్ల విడుదలకు సంబంధించి కేంద్ర మంత్రి మండలికి పంపాల్సిన ప్రతిపాదనను ఖరారు చేయడమే ఎజెండాగా నేడు ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి షేఖావత్ ఆధ్వర్యంలో కీలక భేటీ జరగనుంది ప్రాజెక్టుకు సంబంధించి పన్నెండు వేల తొమ్మిది వందల పదకొండు కోట్ల విడుదలకు కేంద్ర మంత్రి మండలికి పంపాల్సిన చేయనున్నారు ఈ క్రమంలో ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ అధికారులు పోలవరం ప్రాజెక్టు అధికారులతో భేటీ కానున్నారు ఈ భేటీలో గజేంద్ర సింగ్ షేఖావత్ నిర్వహించే ఉన్నత స్థాయి సమావేశంలో పంకజ్ కుమార్ కుష్వీందర్ సింగ్ రోరా అలాగే శివనందన్ కుమార్ శివభూషణ్ కుమార్ తదితరులు సమాజ్వాదీ పార్టీ చీఫ్ యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఈ రోజు హైదరాబాద్ రానున్నారు ఇద్దరు సీఎం కేసీఆర్ తో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు ఇటీవల పాట్నాలో జరిగిన విపక్షాల భేటీకి బీఆర్ఎస్ హాజరు కాకపోవడంతో వీరి భేటీ ఆసక్తికరంగా మారింది అయితే గతంలోనూ పలుమార్లు సమావేశమై దేశ రాజకీయాలపై చర్చించారు ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది తొమ్మిదేళ్లలో సాధించిన ప్రగతి సంక్షేమంపై చర్చించనున్నారు పలువురు మంత్రివర్గం నుంచి కూడా పార్టీలోకి వెళ్లేందుకు సిద్దంగా ఉండాలని నేతలకు ప్రధాని మోదీ స్పష్టం కేబినెట్ నుంచి తొలగించిన వారికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది పార్టీ ప్రభుత్వంలో మార్పులకు ఇప్పటికే కసరత్తులు ప్రారంభించారు జూలై నాలుగు నుంచి ఏడు మధ్య మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే ఛాన్స్ ఉన్నట్లుగా సమాచారం